వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్. ఈరోజు మనం అన్నంలోకి, చపాతీలోకి, దేనిలోకైనా సరే బాగుండే పాలు వంకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళని తీసుకుని దానిలో కొంచెం ఉప్పు పసుపుని వేసుకొని కలుపుకోవాలి. తర్వాత వంకాయ ముక్కల్ని సన్నగా కోసుకొని ఆ నీళ్ళల్లో వేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని కొద్దిగా నూనెను వేడి చేసుకోవాలి. నూనె వేడికిన తర్వాత పోపు గింజల్ని ఫ్రై చేసుకోవాలి. పోపు వేగిన తర్వాత ముందే కోసుకొని పెట్టుకుని ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని, కరివేపాకుని కూడా వేసుకొని ఒకసారి బాగా తిప్పుకోవాలి. ఇవన్నీ ఒకసారి తిప్పుకున్న తర్వాత దీనిలో తగినంత ఉప్పు పసుపు వేసుకొని మరొకసారి తిప్పుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఇవి మగ్గిన తర్వాత మనం కోసుకొని పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా తిప్పుకొని మూత పెట్టుకొని సిమ్లో కూరని మగ్గించుకోవాలి. ఈ కూరని మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. కూర బాగా ఉడికిపోయిందండి. కూర ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం పాలను పోసుకోవాలి. పాలు కొంచెం ఎక్కువ పోసుకుంటేనే కూర రుచిగా ఉంటుందండి. పాలు పోసుకున్న తర్వాత ఒకసారి కూరను మొత్తం కలుపుకొని మరికొద్దిగా సేపు ఆ పాలల్లో కూరను ఉడకనిచ్చుకోవాలి. పాలల్లో కూర ఉడికి కొంచెం దగ్గరకు వస్తుంది అనుకున్నప్పుడు దీనిలో కారం కూడా వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. కూర ఉడికిపోయి దగ్గరకు వచ్చేసిందండి. గ్రేవీగా ఉంది చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ కూర వేడిగా ఉన్నప్పుడు చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.